नमस्ते अंदर बहुनारा इंटन तरह इधे ना फस्ट वेजिटेबल हारवेस्ट मिरपकायू और मूडोचाई इवीड ने स्टोर नीचे तचको वैसा चटन कोई बाने वस्तनाई सारी वेजिटेबल एम पे वे इंका टाइम पड़ती इंटर आ सैड बैकयार्ड चेया की अंके అన్నట్టు నేను ట్రిప్ నుంచి వచ్చి బాగా అలసిపోయి మంచిగా రెస్ట్ తీసుకున్నాను మళ్ళీ ఇప్పుడు బ్యాక్ టు హెల్ప్ చేస్తున్నావా నువ్వు అలాగా యు డోంట్ నో చేస్తున్నాడంట ఇవన్నీ బ్రేక్ఫాస్ట్ సీన్స్ ఇలా ఉన్నాయన్నమాట నేను చపాతీ చేస్తుంటే మధ్యలో వచ్చాడు నేను హెల్ప్ చేస్తాను అని చెప్పేసి ఇవాళ చపాతీ పొటాటో కర్రీ చేశాను ఇంట్లో వెజ్జెస్ అన్నీ అయిపోయాయి అందుకే ఒక పొటాటోస్ ఉంటే అవి ఒకటి చేస్తున్నాను నేను చేసుకొని తింటూ ఉంటే వీళ్ళిద్దరు నేను చేస్తాను ఏం చేస్తా పొటా చపాతీ అంటే సరే మీరు ఏమైనా చేసుకోకుండా అని కిచెన్లో వదిలేశాను వాళ్ళిద్దరు అక్కడ ప్రయోగాలు చేస్తున్నారు చిన్న చిన్న చపాతీలు రెండు మూడు చేశారు మోక్ష నేర్చుకుంటుందంట తనే అడుగుతుంది నాకు నేర్పిస్తావా అమ్మ అని సరే నువ్వే ప్రాక్టీస్ చేసుకో అని అక్కడ పెట్టేశాను ఏం చేస్తున్నారు You and Akka are helping me? Chaa. Well, Nijangane chapatil chestunnarandi akkada. Yeah, I'll show you when you're done. What are you doing, Appu? You and Akka are helping me? Papa, Papa. చూసారా ఈరోజు మార్నింగ్ కిచెన్ వాళ్ళకే వదిలేసాను నా పైన అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళిద్దరు కూర్చొని చేస్తారు డోంట్ వరీ అండి మోక్ష అయితే హ్యాండిల్ చేయగలదు మేము ఈరోజు ఏం చేసుకున్నామో తెలుసా అన్నము మామిడికాయ పప్పు దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని దాంట్లో పొటాటో ఫ్రై చేసుకొని తింటాం సో యూ ఆర్ డన్ ఫర్ ద డే రైట్ యు డోంట్ వాంట్ ఎనీథింగ్ రైట్ ఓకే కొంచెం పిక్కిల్ వేసుకుంటే అబ్బా స్వర్గం అదిరిపోతుంది అంటే దట్ ఇస్ ఆల్ ఐ యు ష్యూర్ అబ్బు Yeah. Are you done for the day? Yeah. Pakka? Pakka. మరి చేసిన తర్వాత తింటా అనుకుంటుంది నీకు మాత్రం పెట్టను నేను ఓకే మాకు సరిపోయేంత చేసుకుంటాం మేము ఓకే వాడు చపాతీలు తిని బిల్డప్ ఇచ్చాడు నేను డన్ ఇంకా నాకేముంది ఈరోజుకి డన్ ఫర్ ద డే అని చెప్పేసి అందుకే వాడిని టెంప్ట్ చేస్తున్నామండి ఈరోజు వెజ్జెస్ ఏం లేవు ఒక్క పొటాటో ఆనియన్స్ టొమాటోస్ ఇవి మాత్రమే ఉన్నాయి అందుకే పొటాటో ఫ్రై చేసేసాను ఇది పప్పు నిన్న సాంబార్ చేస్తే కొంచెం పప్పు మిగిలింది దాంతో కొంచెం మిరపకాయలు ఆనియన్స్ మిరప్పొడి ఆనియన్స్ అది వేసేసి పప్పులాగా చేసేసాను అండ్ ఆ పక్కన నిన్న మిగిలిన సాంబార్ ఉందా కొంచెం అది కూడా వేడి పెట్టేసి ఇవాళ లంచ్కి ఈ విధంగా కానీ చేస్తున్నాం సింపుల్ లంచే కానీ యమ్మీయెస్ట్ లంచ్ ఎవర్ చాలా చాలా టేస్టీగా ఉంది ఈ ఫ్రై అయితే ఇంకా బాగుంది ఇది ఆనియన్స్ పొటాటో వేసి చేసిన ఫ్రై చాలా టేస్టీగా ఉంది అసలు దీంట్లో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామే అనుకోండి నిజంగానే చాలా బాగుంది అవి తిన్నాడు తెలుసా కొత్త నెయిల్ పాలిష్ వేసుకున్నాను మన నెయిల్ పాలిష్లో ఇష్టపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఛానల్లో సో వాళ్ళ కోసం చూపిస్తున్నాను ఒక్కొక్కసారి మెసేజెస్ కూడా పెడుతుంటారు ఈ మధ్య నువ్వు అసలు నేను పాలిషే పెట్టుకోవట్లేదేంటి మానస అని చెప్పేసి నిన్న పెట్టుకున్నాను నేను మోక్ష కలిసి పెట్టుకున్నాము ఎంతో ప్రెటీగా ఉందో దీని షేడ్ వచ్చేసి ఒక నిమిషం దొరికింది దీని షేడ్ వచ్చేసి సాలిహేసన్ జామ్సేష్ 514 చాలా బాగుంది కలర్ మాత్రం చూడండి ట్రిప్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఫుల్గా అలసిపోయాము ఎంత అంటే ఆ జర్నీ చేసి అలసిపోయాం అనుకోండి కాకపోతే మంచిగా ఎంజాయ్ చేసాము లాస్ట్ డే నాకే కొంచెం బోర్గా అనిపించింది కాకపోతే ఇంకా పెట్టేసి ఒక పని అయిపోతుందిలే తర్వాత రెస్ట్ తీసుకుందామని చెప్పేసి వీడియో నేను పెట్టేశాను ఈ రెండు రోజులు అయితే ఎలాంటి వీడియోని నేను షూట్ చేయలేదు అసలు మంచిగా రెస్ట్ తీసుకున్నాను అండ్ ఈ రోజు కొన్ని చిన్న చిన్న పనులన్నీ ఉన్నాయి బయటకు వెళ్ళాల్సిన పనులు చాలా ఉన్నాయి ఎందుకంటే ఫ్రిడ్జ్ మొత్తం ఖాళీ ఎందుకంటే ముందు నన్ను ట్రిప్ వీడియో డే వన్లో వేసుకున్నాను కదా ఆ డ్రెస్ కోసం నిజంగా ఎంతమంది పర్సనల్గా కూడా మెసేజ్ చేసి అడుగుతున్నారు కామెంట్స్లో అడుగుతున్నారు అసలు చాలా కాంప్లిమెంట్స్ కూడా ఇస్తున్నారు కామెంట్స్ చేయడమే కాదు మీకు ఆ డ్రెస్ బాగా సూట్ అయింది మాన్స్ అని చెప్పేసి ఇది ఇక్కడ పెట్టుకున్నాను యాక్చువల్లీ ఇది ఇప్పుడు నేను లోపల ఇది పెట్టేసేయాలి సో ఈ డ్రెస్ అన్నమాట థింగ్ ఏంటంటే ఇది నాకు ఎక్స్ట్రా స్మాల్ సైజులో దొరికింది నేను సరిపోతుందో లేదో అనుకున్నాను కానీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది తెలుసా చూడండి ఎక్స్ట్రా స్మాల్లో దొరికింది ఇక్కడ నాకు కానీ పర్ఫెక్ట్గా సెట్ అయింది చాలా చాలా బాగుంది ఇది సో ఇది ఇలా ఉంటుంది ఫ్రాక్ లాగా భలే ఉంది అసలు పాకెట్స్ కూడా వచ్చాయి అది ఇంకా బాగుంది పాకెట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మళ్ళీ 2 డ్రెస్సెస్ తెచ్చుకున్నానండి ఈ ట్రిప్ కోసం అనే మీకు ఆ రోజు ముందే చెప్పాను కదా కాకపోతే నేను ఆ రోజు డ్రెస్సెస్ చూపించలేదు కావాలనే చూపించలేదు కొంచెం సస్పెన్స్గా ఉంటుంది అని చెప్పేసి బట్
ఇంకో డ్రెస్ ఏంటంటే వేసుకోలేదు, వేసుకున్నాను బట్ అది కొంచెం కిందికి అయింది. స్మాల్ సైజ్ తీసుకున్నాను, అది కొంచెం లూజ్గా అండ్ కొంచెం కిందికి అయింది అనమాట. సో నేను ఇవాళ రిటర్న్ ఇవ్వాలి. ఇది ఒక పని ఒకటి ఉంది. ఈ డ్రెస్ అండి, ఇది కూడా లాంగ్ ఫ్రాక్ లాంగ్ గౌన్ లాగా ఉంటుంది చూడండి. బట్ చాలా 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 బాగుంది, నాకు చాలా నచ్చింది ఇది. కాకపోతే కిందికి అయింది అన్నమాట, మ్యాచీ డ్రెస్ లాగా కదా, మరి చాలా కిందికి అయింది అని చెప్పేసి ఇంకా రిటర్న్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. సో ఇవాళ చేయాల్సిన పనులు అయితే ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఫుల్ టైర్డ్ ఉన్నాను. అండ్ ఇంకా ఏంటంటే శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా, ఫుల్ కలర్ఫుల్ వ్లాగ్స్ అయితే వస్తాయి మీకు. ఎందుకంటే నేను చాలా పూజలు కానీ అవన్నీ ఉన్నాయి, అండ్ శ్రావణ మాసం అంటేనే నాకు చాలా పర్సనల్గా చాలా ఇష్టము. కలర్ఫుల్గా ఉంటుంది, ఇట్లా కలకలు ఆడుతూ ఉన్నట్టు ఉంటుంది అన్నమాట. ఇంకా పండగలు అన్నీ స్టార్ట్ అయిపోతున్నట్టు ఉంటాయి కదా, అందుకే నాకు పండగల సీజన్ వస్తుందంటేనే చాలా ఇష్టం. మీకు ఒక శాంపుల్ సారీ చూపిస్తాను చూడండి, నేను కొన్నాను. సో మీకు ఇవన్నీ కట్టుకొని కూడా చూపిస్తాను, అండ్ చాలా తక్కువ ప్రైస్కే వచ్చింది. ఎక్కడి నుంచి ఏంటి అనేది ఇవన్నీ డీటెయిల్స్ నేను ముందు ముందు వ్లాగ్స్లో అయితే చెప్తాను. ఇక్కడే ఒకటి ఉంది, ఒక వెరీ లైట్ వెయిట్ శారీ తీసుకున్నాను. ఎంతో ప్రెట్టీగా ఉందంటే నాకు చాలా చాలా నచ్చింది. ఎంత ఎగ్జైటెడ్గా ఉన్నానో దీన్ని కట్టుకోవడానికి నేను. బట్ సరే గుడ్ అకేషన్ చూసుకొని కట్టుకుందాంలే అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాను. చూడండి ఎక్కడ తీసుకున్నారు అని అడుగుతారు, కానీ నేను ఇప్పుడే చెప్పను, మళ్ళీ చెప్తాను. చాలా బాగుంది ఇది. నాకు ఐ థింక్ నేను ప్రైస్ స్క్రీన్ పైన రాస్తాను చూడండి, సేవ్ చేసి పెట్టుకున్నాను మీకు చెప్పాలి అని చెప్పేసి. ఇలాగ 4 sarees తీసుకున్నాను, అవి చూపిస్తాను. 4 sarees నేను కొన్నాను, ఇంకా కొన్ని కొలాబరేషన్స్ ఉన్నాయన్నమాట. నేనేమనుకుంటారంటే ఈ టైంలో అంటే ఫెస్టివల్స్ టైంలో ఎక్కువ చూపిస్తే ఆ పేజెస్కి కూడా కొంచెం రీచ్ ఉంటుంది కదా. నార్మల్ టైంలో చేసిన ఒకటే చేయకపోయినా ఒకటే అనిపిస్తుంటుంది నాకు బేసిక్గా. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే నేను వెంటనే చేసానండి, లైక్ ఈ వీడియో చేసి ఈ నెక్స్ట్ ఈ వీడియోలో క్రాప్ ఏదైనా చూపించే సారీ అవన్నీ చూపించి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొకటి చేయడం అలాంటివి నాకు నచ్చవు. ఎందుకంటే వాళ్ళకి రీచ్ తక్కువ ఉంటుంది, అది అప్పుడప్పుడు చేసామంటే మనకు కూడా బాగుంటుంది, వాళ్ళకు కూడా రీచ్ ఉంటుంది అని చెప్పేసి అలా ఆలోచిస్తాను. ఇది జస్ట్ సపోర్ట్ చేద్దామనే ఇంటెన్షనే, కానీ నేనేదో తీసుకుందాము శారీస్ తీసుకుందాము ఇలాంటివి ఏం లేదండి. క్వాలిటీ బాగుంటేనే చెప్తాను, లేదంటే అది కూడా చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ శారీనే క్వాలిటీ చాలా బాగుంది, చాలా మెత్తగా వెరీ లైట్ వెయిట్గా ఉంది, బట్ ఇది నేను కొన్నాను చూడండి. నేను కొన్న కూడా చూపిస్తూనే ఉంటాను మీకు. సో యా, కమింగ్ వ్లాగ్స్ అయితే సూపర్ డూపర్ కలర్ఫుల్గా ఉంటాయి, నేను సూపర్ ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఇప్పుడైతే ఇంకా చాలా పనులు ఉన్నాయి, చూపిస్తాను పదండి. నా ఫ్రిడ్జ్ చూసారా, ఓపెన్ చేస్తే మొత్తం ఖాళీ ఉంది, ఏమీ లేదు, ఈవెన్ మిల్క్ బాటిల్ కూడా లేదు. ఓ అందుకే ఇవాళ బయటకు వెళ్ళాలనుకున్నాం. ఈరోజు ఫ్రైడే కదా, ఫ్రైడేనే మేము షాపింగ్ చేసాము. ఒక 5-6 days అంతా సరిపోయింది, ఇంట్లో ఉన్న వాటితోనే మేము అడ్జస్ట్ అయ్యాము. తర్వాత అంటే కొన్ని కూరగాయలు, జస్ట్ 1 or 2 కూరగాయలు ఉన్నాయి. పచ్చిమిర్చి లేదండి, పచ్చిమిర్చి లేకపోతే మాకు అస్సలు పనే జరగదు, అందుకోసమే మెయిన్గా వెళ్ళాలి అనుకున్నాం. సరే వెళ్దాంలే అనుకున్నప్పుడు ఆ బయట ఇంత భారీగా వర్షం పడుతుంది, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అనుకోకుండా పడింది. వెదర్లో కూడా లేదు, వెదర్ ప్రిడిక్షన్లో కూడా ఇలా వర్షం పడుతూ ఉంటే సరే కాసేపు చూద్దాంలే అని మా ఆయనకి పక్కింటి వాళ్ళు ఏదో నెట్టుది బాల్కనీలో వేసుకుంటే దొంగతనంగా చూపిస్తున్నారు, నేనే వాళ్ళు చూడు ఎంత బాగా వేసుకున్నారో మనం తెచ్చుకుందామా అని చెప్పి. సో తను తెచ్చుకుందాంలే అన్నారు. ఆల్సో ఇందులో కూడా 2 sarees ఉన్నాయి, బట్ ఇవి నేను చూపించను ఎందుకంటే ఇవి మా ఫ్రెండ్ తీసుకుంది. నేను ఒక సారీ తీసుకున్నాను, ఇక్కడ పక్కన పిక్చర్ పెడతా చూడండి, ఆ సారీ ఆ పేజ్ నుంచే తీసుకున్నాను అనమాట, ఆద్య క్రియేషన్. అది కూడా నేనే రికమెండ్ చేశాను అనమాట, అంటే తనకు చెప్పాను ఈ పేజ్లో బాగుంటాయి ప్రియాంక అని చెప్పేసి. సో తను తీసుకున్నారు, తను చూశారు, క్వాలిటీ కూడా చాలా నచ్చింది. బట్ ప్రజెంట్ తను ఇక్కడ లేరు కాబట్టి నేను రిసీవ్ చేసుకున్నాను ఈ సారీస్ వచ్చేసి. తను వచ్చిన తర్వాత తన్ని అడిగి ఓకే అంటే నేను మీ అందరికీ చూపిస్తాను, బట్ చాలా చాలా బాగున్నాయి. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా కొంటాను. అండ్ మా అత్త బర్త్డేకి ఒక సారీ కట్టుకున్నారు, ఆ సారీ కూడా అమ్మకు అత్తకి ఇద్దరికి అదే క్రియేషన్స్ ఇండియా పేజ్ నుంచి నేను పంపించానండి వాళ్ళకు. సో ఇట్స్ నాట్ లైక్ దట్ నేను కొలాబరేషన్సే చేస్తాను, మాకేంటి ఫ్రీగా వస్తాయి ఇలాంటివి ఏవి కాదు. యూట్యూబర్స్కి ఏంటంటే ఒక చిన్న ఆప్షన్ ఏంటంటే మనం ప్రోడక్ట్ చూసిన తర్వాత మన క్వాలిటీ నచ్చితే వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. ఈవెన్ సితారా ఫుడ్స్ నుంచి మా అమ్మ వాళ్ళకి అత్త వాళ్ళకి కూడా నేను పంపించాను తెలుసా, ఫుడ్ క్వాలిటీ కానీ టేస్ట్ కానీ చాలా బాగున్నాయని చెప్పేసి. సో నేను కొంచెం రెడీ అయ్యాను, ఇప్పుడు బయటకు వెళ్దామంటే చూస్తారు కదా ఫుల్గా వర్షం పడుతుంది. వెళ్దామా వర్షం పడుతుంది కదా. హలో, హై, మేమిద్దరము ఒకటి ప్రాక్టీస్ చేస్తున్నాము, అది సక్సెస్ అయితే మాత్రం మళ్ళీ నేను పోస్ట్ చేస్తాను. పండుగడు, ఆర్ యూ ఎగ్జైటెడ్ ఫర్ దట్ పండుగడు? యా. యు ఆర్ నాట్ ఎగ్జైటెడ్? ఐ యామ్ ఎక్సైటెడ్, రైట్? ఐ వాస్ ఆస్కింగ్ యు
ప్రాక్టీస్. బట్ నాకే అవ్వా అమ్మో అనిపిస్తుంది, అమ్మో అబ్బుడు సస్పెన్స్ రివీల్ చేస్తున్నాడు. అయ్యా అది నేను మళ్ళీ పోస్ట్ చేసిన తర్వాత మళ్ళీ యూట్యూబ్లో కూడా పోస్ట్ చేస్తాను చూడండి. అండ్ మీరు ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వలేదు అంటే ఏం చెప్పండి గడు, ఫాలో ఫాలో అయితే ఏమొస్తుంది? యు గెట్ టు సీ ఎవ్రీ పోస్ట్, ఎవ్రీ పోస్ట్. ఏం నచ్చొచ్చు, నచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకే చెప్తున్నాను అంతే. చెప్పండి గడు, ఫన్గా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, ఇంపో ఉంటుంది, ఎవ్రీథింగ్ మీకు అన్ని ఉండవు లేరా? ఏదో మాకు తోచింది మేము చేస్తున్నాం, మీకు నచ్చితే ప్లీజ్ ఫాలో అవ్వండి. ఇవాళ ఉన్న ఇంపార్టెంట్ పనుల్లో లిస్టులో ఫస్ట్ ఉండేది ఏంటంటే అభికి పండుకి ఇమ్యూనైజేషన్ రిపోర్ట్స్ కావాలి స్కూల్లో. మళ్ళీ ఇప్పుడు చేయించాలి అంటే, రిజిస్టర్ చేయించాలంటే అందుకోసమని వాళ్ళ పీడియాట్రిషియన్ వాళ్ళ హాస్పిటల్కి వచ్చాము. కరెక్ట్ క్లోజ్ అయ్యే టైంకి వచ్చాము. ఇవి ఆల్రెడీ రెడీగానే ఉన్నాయి, ఫోన్ చేసి చెప్పాము మేము వస్తాము అని. సో వాళ్ళు రెడీగా పెట్టేశారు అవన్నీ, అది పిక్ చేసుకొని అక్కడ నుంచి గ్రాసరీ స్టోర్కి వచ్చాము. అభి సార్ మహాన్ బావుడు ఏం చేశాడంటే, ఈరోజు వచ్చేటప్పుడు చెప్పులు వేసుకోకుండా వచ్చాడు. అలా ఎలా వస్తారు అంటే నాకు తెలియదు, వాడు మర్చిపోతాడు అంతే. వాడు చెప్పులు అనేవి ఎప్పుడు మర్చిపోతూనే ఉంటాడు తెలుసా, లేకపోతే కారులో అలా వదిలేసి వస్తాడు. తీరా దిగే ముందు ఓ ఐ ఫర్గట్ మై చెప్పులు అన్నాడు. ఇంక వాళ్ళ నాన్నకు కొంచెం కోపం వచ్చింది, ఏం చేయాలో అర్థం కాక ఇలాగ కూర్చోబెట్టేశాడు అనమాట దీంట్లో. అంటే ఈ కస్టర్డ్ యాపిల్ చూసారా, ఇది ఎల్బీ వచ్చేసి 7.99, ఎంతనో ఉందండి దగ్గర దగ్గర. అది ఒక్కటి తీసుకునేసరికి అంత అవుతుంది. అండ్ పండు ఏమో నేను ఒకసారి ట్రై చేస్తాను అనింది. నాకేమంత నచ్చదు తెలుసా, నేను అంత పెద్ద ఫ్యాన్ని కాదు, అందుకే పండుకి చెప్పాను. అదేమంత బాగుండదురా, లోపల అన్ని విత్తనాలే ఉంటాయి, నువ్వు తినవులే అని చెప్పేసి. సో కొన్ని వెజిటేబుల్స్, దొండకాయలు మా ఇంట్లో 24/7 పెట్టిన కూడా తింటారు. దొండకాయ ఫ్రై, బెండకాయ ఫ్రై, ఫ్రై చేస్తేనే మళ్ళీ ఇంకా వేరే ఏం చేసినా తినరు. సో దొండకాయలు తీసుకున్నాము. అండ్ అక్కడ ఏంటంటే ఈ దియాస్ నాకు చాలా బాగా నచ్చాయి. ఎంత బాగున్నాయంటే తీసుకుందాం అనుకున్నాను, కానీ తీరా ప్రైస్ చూసేసరికి $16 ఏమో ఉన్నాయి. వద్దని భయపడి అక్కడే పెట్టేసి వచ్చాను, కానీ చాలా బాగున్నాయి. ఎప్పుడో ఒకసారి తీసుకోకపోనా అని వెయిట్ చేస్తున్నాను. ఇంకా అంత ప్రైస్ పెట్టాలంటే నా మైండ్ని ఫస్ట్ నేను ట్యూన్ చేసుకోవాలి, ఎంత పడుతుంది అని చెప్పేసి. అండ్ ఈ గణేష్ ఐడిల్ కూడా నాకు చాలా నచ్చింది. నేను అన్నాను ఇంటి ముందు అలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి. ఎంత కళగా పాదరాతితో చేస్తామంటారు చూడండి, అలా ఉన్నాయి. అండ్ అక్కడ నుంచి వెళ్ళేటప్పుడు బాదం డ్రింక్ ఉంటుంది కదా, అది తీసుకొని వెళ్తున్నాం. ఇది నా ఫేవరెట్, బట్ ఇది అంత టేస్టీ లేదు తెలుసా, ఇప్పుడు ఎందుకో నాకు తెలీదు. ఇది వరకు చాలా టేస్టీగా ఉండేది. ఎంటీఆర్దే అనుకుంటాను ఇది. నో, ఇది ఎంటీఆర్ కాదు, వడిలాలో ఏదో ఉంది అది అనుకుంటా, అందుకే అంత నాకేం నచ్చలేదు. కానీ ఎంటీఆర్ది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇంకా టార్గెట్కి వచ్చాము. కీమత్తలో వెజిటేబుల్స్ అన్ని తీసుకొని టార్గెట్కి వచ్చి అక్కడ డ్రెస్ ఇవ్వాలి కదా రిటర్న్. అండ్ ఇక్కడ నాది పండుది ఒక బెస్ట్ ఫ్రెండ్స్, ఇద్దరు కలిసి షాపింగ్కి వెళ్తే ఎలా మాట్లాడుకుంటారు అలా మాట్లాడుకుంటూ ఉంటాం. నేను పండు అయితే వాళ్ళ నాన్న అబ్బి మమ్మల్ని వదిలేసి పెరిగి చూసుకుంటూ ఉంటారు. మేమేం మాట్లాడుకున్నామో మీకు కూడా కొంచెం ఒక చిన్న గ్లింప్స్ చూపిస్తాను చూడండి. Like where they showed a pink Louis Vuitton bag and it looks exactly like it without the Louis Vuitton logo. Like what you saw? I don't know. It just came up in a thumbnail. Nikalandu interest untene vastadi. I'm not interested in that. I mean I am interested in I watched that person. Color pretty ga undi kada. I know. I like which color do you like the most? I like this one better. Not this one. I mean it's nice, I just would like it a little bit lighter cuz like and let me show you one more. Okay. Ooh. This one's cool. It's like fabric almost. Yeah, look precious so sweet. Did it match? Dur me lo nu shake chestunnanu camera. Isn't it pretty? Can I try? Okay, opening okay. It? Yeah. Maybe change the color a little bit, maybe to a rose gold. Nan paint cheyamantava em kuchunu. And you can change the fabric. Right handbag. Wow. Okay, this is nice, but maybe fabric. Maybe. Din ela open cheyala? I guess you just twist it. Let me twist it. Let me try it first. Oh my god. No, Miss Mamma is struggling here.
I'm unable to open it. Can I try? You hold the camera. I want to try. How? It hurts like this part. Mari? What's in there? Maybe it's the other way. Try it. It's not working. Panga. What? Oh, wait, wait. నేను ఆమెను అడుగుతా అడిగేసి వస్తాను. ఆడియో షో ది ఇన్సైడ్. ఏం లేదు. ఇట్స్ సో క్లీన్. I wish if I get a handbag, I wish it was that. Detailing chala bagundi. I know they use like this some kind of beads. Mm-hmm. Like I know what these are called. I forgot. How did she open that? You try close it and then open it. I want to see you. మనకి ఎందుకన్నా అంత రిస్క్. ఇట్ ఈస్ ఈజీ టు ఓపెన్. ఇది ఇలాగా ప్రెస్ చేసి ఓపెన్ చేయాలరా ఇదిగో. నౌ ఐ గాట్ ఇట్. Test it open here. See. Can I try? Odile. Why? Easy peasy. Yeah, that's why I want to try. Easy peasy. I'm not with it. Let me try this. La paina. Paina in the close it. La open here. I'm going to try. Yeah, and which is wrong? I'm going to try. Okay, ready. I like this one better. I'm going to get this. Test it open here. That's really easy. It's too hard. Good for you. Usually they let's like, go no no like let's a go twisting somewhere. Thing but like this one is a మమ్మల్ని ఇద్దరిని ఇక్కడ వదిలేసి అభి వాళ్ళ నాన్న వాటర్ బాటిల్స్ తీసుకురావడానికి వెళ్ళారు. వెళ్ళి వాళ్ళు మా కోసం వెయిట్ చేస్తున్నారు. మేమేమో ఇక్కడ ఎవరాలు పెట్టుకున్నాము. అండ్ యా టార్గెట్లో బిల్ వేయించుకొని కావాల్సిన వాటికి తర్వాత ఇంటికి వచ్చి వర్కౌట్ చేశాను. చాలామంది వర్కౌట్ లింక్స్ కానీ అవి పెట్టమంటున్నారు. ఫస్ట్ నేను తగ్గితేనే కదా బాగా పెట్టేది, లేకపోతే ఎలా పెడతాను, పెట్టు కూడా వేస్ట్ కదా, అందుకే పెట్టట్లేదు. అండ్ వాటర్ ఈటింగ్ డే మాత్రం చేస్తాను, మేబీ రేపు అలాగా. ఏం చేసుకున్నావు బొబ్బు? సరే గ్లాసెస్ అన్ని ఎత్తైపోయి ఇంకా సరిపో. మనోడికి స్టైల్స్ ఎక్కువ కదా, వాడికి హెయిర్తో ప్రయోగాలు చేయడం అంటే ఇష్టం, అందుకే వాడి అద్దంలో చూసి చేసుకున్నాడు దాన్ని. అండ్ నేను ఇంకా వర్కౌట్ అయిపోయిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని ఆ తర్వాత ఇది స్టార్ట్ చేశాను. ఫ్రిడ్జ్ క్లీనింగ్ అనేది ఎలాగో బయటికి తీసాం కదా, మొత్తం ఒక టిష్యూ పేపర్ వైప్ తీసుకొని తుడిచేస్తే ఒక పని అయిపోతుంది అని చెప్పేసి ఇది స్టార్ట్ చేశాను. చేసిన తర్వాత చిన్నగా వన్ బై వన్ ఆర్గనైజ్ చేసుకున్నాను, ఎందుకంటే సరుకులు అవన్నీ తెచ్చుకున్నాము, చాలా వరకు అన్నీ అయిపోయాయి అన్నమాట. అవన్నీ తెచ్చుకొని ఫ్రిడ్జ్లో ప్రస్తుతానికైతే బాక్సెస్లో ఏం పెట్టట్లేదు, కవర్స్ అలానే పెట్టేస్తున్నాను, ఎందుకంటే అది పెట్టుకుంటూ కూర్చుంటే నాకు చాలా టైం అయిపోతుంది. రేపు ఎలాగో ఫ్రీనే కదా, సాటర్డే సండే, ఇంకా రేపు మా ఆయన నేను ఇద్దరం కలిసి కూర్చొని చేసేస్తాం. ఇద్దరం చేస్తే ఎంతసేపట్లో అయిపోతుంది చెప్పండి, ఈజీ పీజీగా అయిపోతుంది. అండ్ ఇది కొంచెం మెస్సీ అయింది, మళ్ళీ అప్పుడప్పుడు సర్దుతూ ఉంటాను, ఎందుకంటే పిల్లలు కూడా తీస్తూ ఉంటారు కదా. ఒకేలాగే ఉండడం అంటే చాలా కష్టం అండి బాబు. అది కూడా మా ఇంట్లో ఎక్కడెక్కడ పెట్టేస్తారు తెలుసా, ఏమైనా తీసారు అంటే ఇంకేం చేస్తాము, అడ్జస్ట్ అయిపోతూ మనమే వీలైనప్పుడు సర్దుకుంటూ ఉంటాము అంతే. అఫ్కోర్స్ చెప్తే చేస్తారనుకోండి, మా వాళ్ళు ఆ విషయంలో బంగారులు, మీకు తెలిసిందే. అండ్ యా ఈరోజు వీడియో అయితే మంచి కడప ఎర్రకారం దోశతో ఎండ్ చేస్తున్నాను. నాకు తెలుసు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే రెసిపీ అడుగుతారు, ఇదేదో మా ఆయన ప్రయోగం చేస్తాడండి, నాకు కూడా తెలియదు. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది, మళ్ళీ ఎప్పుడైనా వీడియోలో ఖచ్చితంగా చూపిస్తాను మీ అందరికీ. సో ఇంతటితో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. అండ్ ఆ పక్కనే బెల్ బటన్ ఉంటుంది కదా, దాన్ని ఒక్కసారి ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, సో దట్ మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చూసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్. దోశ చూసేసి వెళ్ళండి, ఓకేనా?